ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుల షాడో డాగ్ అనారోగ్యంతో మృతి చెందింది. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ షాడో డాగ్ పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ షాడో డాగ్ చేసిన సేవలను కొనియాడారు. అనేక కేసులు ఛేదించడంలో షాడో పోలీసులకు సహకరించిందని తెలిపారు. పోలీస్ శాఖలో డాగ్లకు ఇచ్చే శిక్షణతో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి బంగారు పథకం సాధించిందని అన్నారు. షాడో మృతదేహాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వరకు ర్యాలీగా తీసుకువెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ కేవీవీఎస్వి ప్రసాద్, ఎస్పీ ఇన్స్పెక్టర్ బాలమురళి కృష్ణ శ్రీకాంత్ బాబు, తాలూకా ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ భీమానాయక్, రూరల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఆర్ఐలు అంకమ్మారావు, మన్మోహన్, నాగేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ సభ్యుడు షాడో నిన్న సింగరాయకొండకి క్రైమ్ డ్యూటీకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ డ్యూటీ చేసుకున్న తర్వాత షాడోకి బాగా విపరీతమైన టెంపరేచర్ వచ్చింది. టెంపరేచర్ వచ్చేటప్పటికి అతన్ని హాస్పిటల్కి, వెటనరీ హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. ఆ వెటనరీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతనికి హై ఫీవర్ వల్ల, హైపోథెర్మియా అనే ఒక హై ఫీవర్ వల్ల మరి నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. ఈ షాడో మన యొక్క ప్రకాశం డిస్ట్రిక్ట్లో మీ అందరికీ సుపరిచితమైన మరి ఈ డాగ్ ఇది. షాడో యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే అందరు ఆశ్చర్యపోతారు. 12 కేసులలో ఈ యొక్క క్రైమ్ డ్యూటీస్ చేసింది. 12 క్రైమ్స్లోనూ 6 క్రైమ్స్లో అంటే 50% 6 క్రైమ్స్లో ఆ యొక్క క్రైమ్స్ డిటెక్ట్ చేసింది. మైల్ స్టోన్స్ గురించి చూసుకుంటే వన్ టౌన్ ఒంగోలులో ఒక థెఫ్ట్ కేసులో జరిగింది. దాంట్లో 18 లక్షలు రికవరీలో ఈ యొక్క మన షాడో యొక్క పాత్ర చాలా ఉంది. అలాగే కొత్తపట్నము థెఫ్ట్ కేసులో అయితే మరి 7 లక్షలు రికవర్ చేసింది. తర్వాత ఒక 2 టౌన్ ఒంగోలు థెఫ్ట్ కేసు కూడా ట్రేస్ చేయడంలో తన యొక్క సహాయ సహకారాలు అందించింది. మరి దర్శి సస్పీషియస్ డెత్లో అది ఒక మర్డర్ కేసు. ఆ మర్డర్ కేసు షాడో అయితే డైరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. మరి గంజీపాడు థెఫ్ట్ కేసులో 95,000 అలాగే